కమింగ్ టు యువర్ బ్రదర్ కాలభైరవ గారు, ఈ సినిమాకి మ్యూజిక్ గురించి, ఆయన ఇచ్చే నెంబర్స్ గురించి ఏం చెప్తారు? అంటే ఆల్వేస్ హ్యాపీ అండి నాకు తన మ్యూజిక్ అంటే, లైక్ అయిన నాకు నాకు కాన్ఫిడెంట్గా ఉంటుంది అండ్ లైక్ యూనో నా డెఫినెట్గా బాగుంటుందని నాకు నమ్మకం ఎప్పుడు. జనరల్గా ఇట్ గివ్స్ మీ లైక్ అ బూస్ట్. సో ఐ నో అంటే తన స్టైల్ అది నాకు తెలుసు కదా, సో ఈ సీన్కి ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని నేను ఊహించుకుంటా ఉంటాను అనమాట. సో ఇట్ గివ్స్ మీ అ కిక్. ఓకే, అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈయన మ్యూజిక్ ఇచ్చిన వల్ల ఐ థింక్ మై సాంగ్ కేమ్ అప్ టు అ ఫిల్మ్ లెవెల్. లేకపోతే ఇట్ వాజ్ జస్ట్ క్యాజువల్ ర్యాప్, కానీ బట్ బికాస్ ఆఫ్ హిస్ ఎడిషన్ ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఒక మంచి ప్యాకేజ్ లాగా వచ్చింది అంటారు మొత్తానికి ఆయన వల్ల. ఓకే, సో ఎప్పుడన్నా పర్యా హైట్ గురించి చాలా మీమ్స్ వస్తూ ఉంటాయి కదా బయట కూడా, సెట్స్ లో ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డారా సింహ మీరు? ఇబ్బందా? సెట్ మీద కాదు, ఎందుకంటే అందరూ కాస్ట్యూమ్స్ ఒకేలా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా ఇంటర్వ్యూలోనే ఇంకా సరిపోదు అన్నట్టు హీల్స్ వస్తూ ఉంటుంది అనమాట. స్టేజ్ మీద నువ్వు తను ఒక్కదానికి మాకేం ఇబ్బంది లేదు, ఫోటోగ్రాఫర్స్ కెమెరాస్ వాళ్ళందరూ కొంచెం వెనక్కి జరిగి ఈ రోలో ప్లాన్ చేసుకుంటే వాళ్ళందరూ వెనక్కి షిఫ్ట్ అయ్యి బ్యాక్ రోలో పెట్టుకుని రియలీ రియలీ చాలా డిలే అయిపోయింది అండి. మీరే చెప్పండి, కొన్ని అవుట్ ఫిట్స్ లో హీల్స్ లేకపోతే బాగుండదు, నేను ఏం చేయాలి అప్పుడు? అది కరెక్టే కానీ అందరికీ తెలియదు కదా. సి వెన్ దే టెస్ట్ దే పుట్ కెమెరా, వెన్ దే టెస్ట్ దే విల్ పుట్ రెగ్యులర్ పర్సన్, దే విల్ చెక్ ఓకే హెడ్ రూమ్ ఎవ్రీథింగ్ దే విల్ చెక్. నువ్వు వచ్చి నుంచుంటావు, మొత్తం సెటప్ అంతా తీసి వెనక్కి తీసి పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ టైం నుంచి కొంచెం బెటర్ ప్లానింగ్ చేయాలి, బెటర్ ప్లానింగ్ చేయాలి. షూటింగ్ అనేది ఎన్ని రోజులు జరిగింది నార్మల్ గా, ఎక్కడెక్కడ షూట్ చేశారు? షూటింగ్ మోస్ట్లీ అరౌండ్ హైదరాబాద్ మాకు, అంటే ఎన్ని రోజులు నాకు కరెక్ట్గా తెలియదు, బట్ అరౌండ్ హైదరాబాద్, చండీగఢ్, కోయంబత్తూర్, ఎన్సీఆర్ అండ్ బెంగళూర్, జైపూర్, అహ్మదాబాద్, రాయ్పూర్ అండ్ హైదరాబాద్. We've been here, we've been there, Vekas been just everywhere. నార్మల్గా మత్తు వదలరా సీక్వెల్ చేస్తున్నామని కానీ వెంటనే మీరు ఒప్పేసుకున్నారా, లేకపోతే ఫస్ట్ పార్ట్ హిట్ అయింది కాబట్టి ఏమైనా టెన్షన్ పడ్డారా? ఎందుకంటే దాన్ని బీట్ చేసే రేంజ్లో ఉండాలి సెకండ్ పార్ట్ అనేది. టెన్షన్ అనేది ప్రతి సినిమాకి ఉంటుందండి, లైక్ అంటే ఇది మనకు నచ్చినట్టుగా జనాలకి నచ్చుతుందా నచ్చాలి అన్న కోరిక ఉంటుంది. సో ఆ టెన్షన్ ఉందే కానీ స్పెషల్గా మత్తు వదలరా వన్ కన్నా బాగుండాలి అది బీట్ చేయాలన్న ప్రెషర్ అయితే దేర్ వాజ్ నథింగ్, ఆ ప్రెషర్ తీసుకోలేదు. అంటే ఇప్పుడు నార్మల్గా సీక్వెల్స్ అనౌన్స్ చేయడం నార్మల్ అయిపోయింది, సినిమా హిట్ అయితే సెకండ్ పార్ట్ ఉంటుంది, ఒకవేళ ఫ్లాప్ అయితే సెకండ్ పార్ట్ ఊసే ఎత్తారు. సో ఏమంటారు దీనికి సంబంధించి? అంటే థర్డ్ పార్ట్ ఉంటుందా లేదా అని? అదే అదే అనుకోండి ఆల్మోస్ట్. మీరు అన్నట్టు మాకు హిట్ అయితే మేము ఇంకా కంటిన్యూ చేస్తాం. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సినిమా గారు మీరు? ఇంకా ప్రస్తుతం అంటే ఇంకా ఏమీ కన్ఫర్మ్ చేయలేదండి, స్టిల్ వర్కింగ్, వర్క్ జరుగుతుంది దాని మీద. సో ఇది అయిపోయిన తర్వాత నాకు ఐ వాంట్ టు సిట్ ఆన్ దెమ్, అది దాన్ని కూర్చొని ప్రాపర్గా వర్క్ చేసి అన్నాను సార్. ఓకే, ఏదైనా ఒక సినిమా ఓకే చేయాలంటే మీరు డిసిషన్ తీసుకుంటారా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో డిస్కషన్ చేస్తారా? అప్పుడప్పుడు డిస్కస్ చేస్తానండి, అంటే నాకు డిస్కస్ అంటే ఇది ఏదో నాకేం డౌట్లు ఉంటే ఐ ఆస్క్ దెమ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిసిషన్ అయితే ఇట్స్ మైన్. ఓకే, అంటే ఇప్పుడు మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి మళ్ళీ అదే పేరుతో వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే అదే అండి, జస్ట్ అనలైజింగ్. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఉందనుకోండి, సో ఐ టెల్ దెమ్ ఈ జానర్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, సో వాట్ మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు అనుకునేది లేదు, ఒకవేళ వాళ్ళకి కరెక్ట్ కాదు నచ్చలేదు అనుకోండి ఇది కాదు వేరే ఏదైనా చూస్తే బెటర్ అని వాళ్ళు ఇచ్చేస్తారు. సేమ్ క్రియేటివ్గా వాళ్ళు ఏమనుకుంటున్నారని వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు. అంటే మీరు చూస్ చేసుకున్న అన్ని స్టోరీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, థ్రిల్లింగ్గా ఉంటాయి, హీరోయిన్గా ఏదో ఒకటి అందులో మిక్స్ అయి ఉంటుంది. మీకు పర్సనల్గా ఏ జానర్ అంటే ఇష్టం? నాకు అన్ని జానర్స్ ఇష్టం అండి, నాకు సినిమా అంటే పిచ్చి, సో నేను అన్నీ చూస్తా, అన్నీ చేయాలనుకుంటున్నాను. ఓకే,